కొత్త కాలంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ నుంచి అతడు వరుసగా నానకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జయలవకుశ, అరవింద సమేత, వీరరాఘవ వంటి సూపర్ హిట్లను సాధించాడు. ఈ క్రమంలోనే రెట్టింపిన ఇక ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఎన్టీఆర్ కోసం మాస్ డైరెక్టర్తో కలిసి అదిపోయే ప్లాన్ వేశారని తెలిసింది. ఇక అదిగినక వర్కౌట్ అయితే ఫ్యాన్స్ కు పండుగ అంటున్నారు. ఇంతకీ ఏంటా ప్లాన్, వివరాకుల్లోకి వెళదాం. వరుస హిట్లతో జోరు మీదున్నాడు నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్. ఈ క్రమంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న త్రిబులర్లో అతడు నటిస్తున్నాడు. రాజమౌళిని రూపొందిస్తున్న ఈ మూవీలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఇందులో తారక్ కొమ్రభీమ్ గా చేస్తుండగా చెర్రీ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 8న ఇది విడుదల కానుంది. త్రిబులర్లో నటిస్తుండగానే తారక్ మరో సినిమాకు పచ్చ జెండా ఊపేశాడు. గతంలో అతనకు అరవింద సమేతతో సూపర్ హిట్ అందించిన త్రివిక్రమ్తో అతడు ఈ మూవీ చేస్తున్నాడు. కళ్యాణ్ రామ్, రాధాకృష్ణ నిర్మించే ఈ సినిమాకు ఆయనను పోయిరావలే హస్తినకు అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ మూవీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో రానుందని ప్రచారం జరుగుతుంది. వరుస సినిమాలతో దూకుడు ప్రదర్శిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పటికే త్రిబులర్తో పాటు త్రివిక్రమ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అతడు మరో భారీ ప్రాజెక్టుకు ఇక పచ్చ జెండా ఊపుతాడని తెలుస్తుంది. దీనికి తమిళ మాస్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించనున్నాడని ఓ న్యూస్ లీక్ అయింది. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్విని దత్ నిర్మిస్తున్నారని సమాచారం. గతంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో కంత్రి, శక్తి అనే రెండు సినిమాలు చేశాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ రెండింటిని మెహ్రా రమేష్ తెరకెక్కించారు. కంత్రి బిలో యావరేజ్ గా నిలిచినప్పటికీ శక్తి మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమాతో అశ్విని దత్ కు భారీ నష్టాలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన ఎన్టీఆర్ తో మరో చిత్రం చేయలేదు. ఇక ఆయనకు చూసుకున్నట్లయితే 2 సార్లు కలిసి పనిచేసినప్పటికీ హిట్ రాకపోవడంతో అటు అశ్విని దత్, ఇటు ఎన్టీఆర్ నిరాశకు లోనయ్యారు. ఈ నేపథ్యంలోనే వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఎప్పటికైనా మరో సినిమా చేస్తానని తారక్ హామీచ్చాడని తెలిసింది. కొద్ది రోజుల క్రితం జరిగిన పలు ఇంటర్వ్యూలలో అశ్విని దత్ కూడా త్వరలోనే అతడితో సినిమా చేస్తామని వెల్లడించడం విశేషంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇటీవల అట్లీతో తారక్ సినిమా చేయబోతున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చినప్పటికీ నిర్మాత ఎవరన్నా దానిపై క్లారిటీ రాలేదు. ఇప్పుడు మాత్రం అశ్విని దత్ పేరు లీక్ అయింది. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు కావడంతో అట్లీ ఈ మూవీని 5 భాషల్లో తెరకెక్కిస్తున్నాడని అంటున్నారు. షారుఖ్ తో సినిమా తర్వాత అతడు ఎన్టీఆర్ మూవీని పట్టాలెక్కిస్తున్నాడనే సమాచారం ఇక బాగా వినిపించడం విశేషంగా మారిందని చెప్పుకోవచ్చు.